హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్ లాస్ట్లో గుక్ డూ ఆ క్రిమినల్ని షూట్ చేసిస్తాడు. బుల్లెట్ ఆ క్రిమినల్ యొక్క షోల్డర్కి తగులుతుంది. అయినా సరే ఆ క్రిమినల్ కార్ స్టార్ట్ చేసి వెళ్ళసాగుతాడు. అతన్ని గుక్ డూ కూడా మరో కార్తో వెంటాడుతూ ఉంటాడు. అనుకోకుండా ఎదురుగా వస్తున్న కార్ వల్ల ఆ క్రిమినల్ యొక్క కార్ పక్కనే ఉన్న లోయలో పడిపోతుంది. అది చూసిన గుక్ డూ అతని ఆచూకీ కోసం ఆ లోయలో వెతుకుతూ ఉంటారు. ఆ తర్వాత కిమ్చిమ్ని హాస్పిటల్కి తరలిస్తారు. నెక్స్ట్ సీన్లో పోలీసులు లోయలో పడ్డ కార్ని బయటకు తీస్తారు. కారులో ఆ క్రిమినల్ యొక్క డెడ్ బాడీ కనిపించదు. అందువల్ల గుక్ డూ దిగులుగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు సీనియర్ ఆఫీసర్, ఎందుకు దిగులుగా కూర్చొని ఆలోచిస్తున్నావు, ఇంకా ఇంటికి వెళ్ళు, ఎందుకంటే ఈ కేసు క్రిమినల్ చనిపోవడం వల్ల క్లోజ్ చేయబడింది అని చెప్తారు. కట్ చేస్తే మన హీరోయిన్ని మిన్ హ్యూక్ తన ఇంట్లో పడుకోబెట్టుకుని ఉంటారు. మన హీరోయిన్ తన శక్తిని కోల్పోవడం వల్ల చాలా బలహీనంగా ఉంటుంది. అందువల్ల స్పృహలోకి రాకుండా ఉంటుంది పాపం. మరోవైపు తన కూతురు ఇంకా ఇంటికి రాలేదు అని టెన్షన్ పడుతున్న బాంగ్ సూన్ డాడ్ మిన్ హ్యూక్కి కాల్ చేస్తారు. బాంగ్ సూన్ మీతోనే ఉందా అని అడుగుతారు. అందుకు అతను అవును నాతోనే ఉంది అంటారు. తను చాలా గాఢమైన నిద్రలో ఉంది, మీరు మాట్లాడుతాను అంటే తన్ని లేపి ఫోన్ ఇస్తాను అంటారు. అందుకు బాంగ్ సూన్ డాడ్ వద్దు పడుకోనివ్వండి అని కాల్ కట్ చేస్తారు. అప్పుడు బాంగ్ సూన్ డాడ్ బాంగీతో మిన్ హ్యూక్ చాలా మంచి వ్యక్తి అని అనగానే ఆ మాటకి బాంగీ కూడా అవును అతను చాలా మంచి వ్యక్తి అని అంటారు. కట్ చేస్తే చాలాసేపు తర్వాత స్పృహలోకి వచ్చిన బాంగ్ సూన్ కళ్ళు తెరవగానే తన పక్కనే పడుకొని ఉన్న మిన్ హ్యూక్ని చూస్తుంది. అతన్ని అలా చూస్తూ ఉండిపోతుంది. అతన్ని చూస్తూ ఉండడం వల్ల ఆమెకి ఏదో తెలియని సంతోషం కలుగుతూ ఉంటుంది. ఆ తర్వాత అక్కడి నుండి లేచి వెళ్దామని ఆమె లేస్తూ ఉండగా మిన్ హ్యూక్ ఆమె చేయి పట్టి లాగి తిరిగి అతని చేతిపైన ఆమెను పడుకోబెట్టి, నువ్వు నన్ను అలాగే చూస్తూ ఉండు అంటూ, ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతారు. అందుకు ఆమె, హా అవును ప్రేమిస్తున్నాను, నిన్ను చాలా చాలా ప్రేమిస్తున్నాను, నా మనసంతా నువ్వే ఉన్నావు అంటుంది. ఆ మాటతో ఆనందం తట్టుకోలేక అతని కంటి నిండా నీళ్లు వదిలి ఆమెను గట్టిగా కౌగిలించుకొని కళ్ళు గట్టిగా మూసుకుంటారు. ఆమె కూడా చాలా గట్టిగా అతన్ని కౌగిలించుకుంటుంది. ఈ సీన్ మన ప్రేక్షక హృదయాలకు కన్నుల పండుగగా ఉంటుంది. మరోవైపు బాంగ్ సూన్ మమ్కి కింగ్ షిమ్ కిడ్నాప్ అయిన విషయం తెలుస్తుంది. ఆమె చాలా షాక్ అవుతారు. కట్ చేస్తే బాంగ్ సూన్ తన పవర్స్ని చెక్ చేసుకోవడం కోసం తన చేతికి ఒక యాపిల్ తీసుకుని దాన్ని తన చేతితోనే చిరిమి జ్యూస్ తీయాలి అనుకుంటుంది. కానీ తన పవర్స్ పోవడం వల్ల తను అలా చేయలేకపోతుంది. అదంతా చూసిన మెన్యూ ఏంటి ఇలా చేస్తుంది అని తను నేరుగా వెళ్ళి స్వయంగా మిక్సీలో ఆ యాపిల్ని వేసి జ్యూస్ తీసి ఆమె చేతికిస్తారు. ఇంకోవైపు గుక్ డూ ఈ కేసుకి సంబంధించి రిపోర్ట్ని ఎలా తయారు చేయగలమని సతమతమైపోతూ ఉంటారు. అంటే బాంగ్ సూన్ యొక్క పవర్స్ విషయం ఎవరికి తెలియకుండా దాచిపెట్టాలి, ఆపై ఆ క్రిమినల్ యొక్క డెడ్ బాడీ కూడా దొరకలేదు. ఈ విషయాలన్నింటిని గురించి ఆలోచిస్తూ కూర్చుంటారు. అప్పుడు సీనియర్ ఆఫీసర్ అతని దగ్గరికి వచ్చి, క్రిమినల్ యొక్క డెడ్ బాడీ దొరకలేదు కాబట్టి మేబీ అతను చనిపోయి ఉండొచ్చు, అతను చనిపోయినట్లుగా భావించమని అంటారు. నెక్స్ట్ సీన్లో కింగ్షిన్ బాంగ్ సూన్ వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. అప్పుడు బాంగ్ సూన్ మమ్ని కౌగిలించుకుని బోరున ఏడుస్తుంది. ఆ తర్వాత ఆమె తను చాలా భయపడిందని, బాంగ్ సూన్ కానీ రాకుండా ఉండి ఉంటే నేను బ్రతకడం చాలా కష్టమైపోయి ఉండేదని వాళ్ళందరికీ చెబుతుంది. అందుకు బాంగి, నువ్వు ఇంకా హాస్పిటల్లో ఉండాల్సింది, అప్పుడే ఇంటికెందుకు వచ్చావు, ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందిగా అని అంటారు. అందుకు ఆమె, లేదు నేను మా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను అంటుంది. ఇంతలో మిన్ హ్యూక్ బాంగ్ సూన్ని ఆమె ఇంటి వద్ద డ్రాప్ చేయడానికి వస్తారు. కార్ దిగే ముందు ఆమె, ఎస్టర్డే నైట్ నా వల్ల బాధింపబడ్డ ఆ సెక్యూరిటీ గార్డ్ ఎలా ఉన్నారు, కోలుకున్నారా అని అడుగుతుంది. అందుకు మిన్ హ్యూక్, ముందు కంటే ఇప్పుడు చాలా బెటర్గా ఉన్నాడు, అలాగే అతని ఆరోగ్యంకి సంబంధించిన అంతా ఖర్చుని మన కంపెనీనే భరిస్తూ ఉంది అని చెప్తారు. ఇంటి లోపలికి వచ్చిన బాంగ్ సూన్ని క్వింక్షిమ్ చూడగానే గట్టిగా కౌగిలించుకొని ఇద్దరు బోరున ఏడుస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇద్దరు తమాయించుకొని కింగ్షిమ్ బాంగ్ సూన్ని, నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతుంది. ఆ తర్వాత వారిద్దరు తమాయించుకొని కింగ్షిమ్ బాంగ్ సూన్ని, నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతుంది. అందుకు ఏడుస్తూ బాంగ్ సూన్, నాకు అస్సలు బాగాలేదు, నిన్న జరిగిన విషయం వల్ల పవర్స్ అన్నీ నన్ను వదిలి వెళ్ళిపోయాయి, నాకు మొదటి నుండి అదే కావాలి అనుకునేదాన్ని, కానీ నా పవర్స్ వెళ్ళిపోయిన తర్వాతనే నాకు ఏదో కోల్పోయినట్లుగా వింతగా అనిపిస్తూ ఉంది అని అంటుంది. కానీ నిన్ను చూశాక నువ్వు బాగున్నావు,
అని కాస్త సంతోషపడుతూ ఉన్నాను అంటుంది. నెక్స్ట్ సీన్లో వారందరూ లంచ్ చేయడానికి కూర్చుంటారు. అప్పుడు బాంగ్ సూన్ మామ్ ఆమెను గట్టిగా కొట్టి, నువ్వెందుకు కింగ్షిప్ కిడ్నాప్ విషయం మాకు ముందే చెప్పలేదు? ఇంత జరిగినా ఏమి చెప్పలేదు, ఎందుకనే అడుగుతారు. అందుకు బాంగ్ సూన్, అబ్బా నన్ను కొట్టకు, నాకు నొప్పిగా ఉంది అని అక్కడి నుండి లేచి పక్కకు వెళ్ళిపోతుంది. అప్పుడు కింగ్షిప్ వాళ్ళందరికీ ఎస్టర్డే నైట్ బాంగ్ సూన్ పవర్స్ అన్నీ వెళ్ళిపోయాయని చెప్తుంది. ఆ మాట విని వాళ్ళందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత కింగ్షిప్ పోలీసులతో తన ఇంటికి బయలుదేరుతుంది. ఆ తర్వాత బాంగ్ సూన్ మామ్ ఆమె పవర్స్ పోయిన బాధ నుండి బయటపడడానికి కాస్త ఊరట కలిగించే నాలుగు మాటలు చెబుతూ ఉంటారు. ఏంటంటే, కొద్ది రోజులు పోతే అన్నీ సర్దుకుపోతాయి. నా పవర్స్ నన్ను వదిలి వెళ్ళినప్పుడు నాకు కూడా చాలా బాధగా, బాధాకరంగా, ఇక నాకేమి మిగల్లేదు అన్నట్లుగా అనిపించేది. కానీ ఆ తర్వాత అన్నీ సాధారణంగానే అనిపిస్తున్నాయి అనగానే ఇవన్నీ విన్న బాంగ్ సూన్ కాసేపు ఏడ్చి తన హృదయంలో ఉన్న భారాన్ని తగ్గించుకుంటుంది. ఆ తర్వాత నార్మల్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్లో బాంగ్ సూన్ ఆఫీస్కి వెళ్తుండగా బస్ కోసం బస్టాప్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు తోపులాటలో ఆమె సరిగ్గా నిలబడలేక పడిపోతుంది. అప్పుడు పడిపోయిన తన బ్యాగ్ను చేతికెత్తుకుంటూ, ఇలాంటివన్నీ ఇక అలవాటు చేసుకోవాలనుకుంటుంది. ఆ తర్వాత జరిగినవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అంటే పవర్స్ ఉన్నప్పుడు అర్ధరాత్రి వేళ ఒంటరిగా తిరిగేది, అలాగే వెదవల నుండి కొంతమందిని ప్రొటెక్ట్ చేసేది, అంతేకాదు బరువు మోయలేని వారికి సాయం కూడా చేసేది. ఆ రకంగా చాలా సంతోషపడేది. ఇలాంటివన్నీ ఇప్పుడు చేయలేదు, ఎందుకంటే తన పవర్స్ పోవడం వల్ల అంతా మారిపోయింది. ఇప్పుడు తను ఒక సాధారణ అమ్మాయి అయ్యిందని అనుకుంటూ ఉంటుంది. అలానే ఆఫీస్కి వస్తుంది. వాళ్ళ అమ్మ చెప్పిన మాటని గుర్తు చేసుకుంటూ కేవలం తన పని మీద ధ్యాస ఉంచాలని పనిలో లీనమైపోతుంది. అప్పుడు గేమ్లో క్యారెక్టర్ అయిన సూపర్ గర్ల్ బాంగ్ సూన్ నెక్లో ఒక చైన్ రెడీ చేసి వేస్తుంది. అంటే మిన్ హ్యుక్ తన నెక్లో వేసిన చైన్ లాగా వేస్తుందన్నమాట. నెక్స్ట్ సీన్లో మిస్టర్ ఓ బాంగ్ సూన్ టై పట్టుకుని లాక్కెళ్ళి A4 షీట్ 10 బాక్సులు తీసుకురమ్మని ఆమెకు చెప్తారు. ఆ మాటకు అంగీకరించిన ఆమె 10 బాక్సులను ఎత్తుకోరావడానికి వెళుతుంది. మిస్టర్ ఓ అప్పుడే ఆఫీస్కు వస్తున్న మిన్ హ్యుక్ మరియు సెక్రటరీలను తీసుకుని వచ్చి, ఇప్పుడు ఈ ఏలియన్ 10 బాక్సుల్ని ఒకేసారి ఎత్తుకుని వస్తుంది చూడండి అంటూ బాంగ్ సూన్ని చూపిస్తూ ఉంటాడు. కానీ పవర్స్ వెళ్ళిపోవడం వల్ల బాంగ్ సూన్ ఒక బాక్సునే చాలా కష్టతరంగా మోసుకొస్తూ ఉంటుంది. అది చూసిన మిస్టర్ ఓ, ఇదేంటి, ఈమెకి ఏమైంది, ఇంత అమాయకురాలాగా నటిస్తూ ఉంది, ఏంటబ్బా అంటారు. కానీ అదంతా చూస్తున్న మిన్ హ్యుక్కి అక్కడ జరిగేవేమీ నచ్చదు. అందుకే ఆమె చేపట్టి ఆమెను అక్కడి నుండి లాక్కెళ్ళిపోతారు. ఆమెను ఒక చోట కూర్చోపెట్టి, నువ్వు ఇంతలోనే ఆఫీస్కి ఎందుకు వచ్చావు, ఇంట్లో రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా అని మిన్ హ్యుక్ అంటారు. అందుకామె, ఇప్పుడు కింగ్షిప్ తన ఇంటికి రిటర్న్ వెళ్ళిపోయింది, ఇంకా ఇంట్లో ఉండి నేనేం చేయగలను, నాకు పని చేయాలనిపించింది, అందుకే ఆఫీస్కి వచ్చాను అంటుంది. అప్పుడు అతను, ఎలాగో ఇప్పుడు కింగ్షిప్ సేఫ్గా ఉంది, ఆ క్రిమినల్ కూడా చనిపోయాడు, మనం సాధారణ మనుషుల్లాగా హాయిగా జీవించవచ్చు, ఇప్పుడు మన ఇద్దరం డేటింగ్ చేయొచ్చుగా అని అనగానే బాంగ్ సూన్ కూడా సరే అంటుంది. అప్పుడే అతను, కాస్త సీరియస్గా, నువ్వు ఓకేనే కదా అని అంటారు. అంటే నీ పవర్స్ పోవడం వల్ల నీకు ఏమన్నా ఇబ్బందిగా ఉందా అని అడుగుతారన్నమాట. అందుకామె, నేను ఓకే కాదు, కానీ మామ్ చెప్పింది పోను అన్నీ సర్దుకుంటాయని అని అంటుంది. అందుకతను, చూడు నీకు పవర్స్ ఉండడం వల్లనో పోవడం వల్లనో నాకు ఎలాంటి ఫరక్ పడదు, నేను కేవలం నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను, నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, నీ సంతోషంలోనే నా సంతోషం ఉంది, ఇప్పుడు నేను నిన్ను ప్రొటెక్ట్ కూడా చేయగలను ఒక మంచి బాయ్ ఫ్రెండ్ లాగా అని అనేసరికి బాంగ్ సూన్, హా అలాగే అని, ఇప్పుడు మన ఇద్దరం అందరికన్నా ఎక్కువగా ఒకరినొకరు అర్థం చేసుకున్నామని అంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ అందరి లవర్స్లా జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళిద్దరూ మూడ్ ఫ్రెష్ అవ్వడం కోసం బయటకు వస్తారు. అప్పుడు ఒక చాక్లెట్ తీసుకుని బాంగ్ సూన్ మెన్యూకి తినిపించేలా తన నోటి వద్దకు తీసుకెళ్ళి మళ్ళీ ఆమె నోట్లో పెట్టుకుంటుంది. అతను నోరెళ్ళు పెట్టుకుని చూస్తూ ఉంటారు. మళ్ళీ ఇంకొక చాక్లెట్ తీసి అతని నోటి వద్దకు తీసుకెళ్తుండగా అతను ఆమెకు లిప్ టు లిప్ కిస్ ఇచ్చి ఆ తర్వాత ఆమె చేతిలోని చాక్లెట్ కూడా తన నోట్లో పెట్టేసుకుంటారు. ఆమె అతన్ని అలా చూస్తూ ఉండిపోతుంది. మళ్ళీ ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావు కదా అంటుంది. అందుకు అతను ఏమీ చెప్పకుండా నవ్వుకుంటూ ఆమె చేతిని పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్లో పోలీస్ స్టేషన్లో పోలీసులందరూ క్రిమినల్ డెడ్ బాడీ దొరకలేదని ఆ విషయంగా డిస్కస్ చేసుకుంటూ కనిపిస్తారు. 50 అడుగుల పై నుండి దూకిన ఆ క్రిమినల్ బ్రతికే ఛాన్సే లేదు, కానీ డెడ్ బాడీ దొరకడం లేదు,
కేవలం అతని బట్టలు మాత్రం దొరికాయి అని ఆలోచిస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో బాంగ్ సూన్ మిన్ హ్యూక్ కోసం చాలా డెలీషియస్ ఫుడ్ ని రెడీ చేస్తూ కనిపిస్తుంది. ఎందుకంటే వారిద్దరు పిక్నిక్ వెళ్ళబోతున్నారు. ఆమె ఫుల్ ఎక్సైట్మెంట్ లో ఉంటుంది. అన్ని రెడీ చేసిన తర్వాత ఆమె చాలా అందంగా తయారయ్యి మిన్ హ్యూక్ ముందు నిలుచుంటుంది. అంత అందంగా ఉన్న ఆమెను చూసి అతని సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా పోతుంది. అలా ఆమెను చూస్తూ ఉండిపోతాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి పార్క్కి వెళ్తారు. అక్కడ ఆమె ఒడిలో మిన్ హ్యూక్ పడుకొని కళ్ళు మూసుకొని చాలా హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. ఆ టైంలో అతని మీద పడుతున్న ఎండని తన చేతిని అడ్డుపెట్టి ఆపుతూ ఉంటుంది బాంగ్ సూన్. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి కామిక్స్ బుక్స్ చదువుకొని చాలా నవ్వుకుంటూ ఉంటారు. అతని కోసం ఆమె చేసిన వంటలన్నీ చూసి అతను షాక్ అయ్యి నోరెళ్ళ పెట్టుకుంటారు. ఇన్ని వంటలు నా కోసం చేసావా అన్నట్లు. అప్పుడు ఆమె తను తెచ్చిన వంటలన్నీ ఒక్కొక్కటి తన చేత్తో అతనికి తినిపిస్తూ ఉంటే అతను సిగ్గుపడుతూ తింటూ ఉంటారు. వాళ్ళిద్దరూ చాలా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే అన్ని సర్దుకుపోయాయిలే అన్న ఫీలింగ్ లో అంత సంతోషంగా ఉంటారన్నమాట. కట్ చేస్తే ఆ క్రిమినల్ ని చూస్తాము. అతను మన హీరోకి సంబంధించిన అన్ని విషయాలు చూస్తూ ఉంటాడు. అతని రూపురేఖలు కూడా మార్చేస్తాడు. అందులో భాగంగా కటింగ్ కూడా చేసుకుంటాడు. ఆ సమయంలో అతని చేతికి తగిలిన దెబ్బను కూడా మనం చూడగలం. అంటే ఆ రాత్రి తను ఆ నీటిలో నుంచి బయటకు వచ్చి తన బట్టలు మాత్రం అక్కడ విడిచి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. దాంతో అందరూ అతను చనిపోయాడని భావిస్తారు. ఆ తర్వాత తన రూపురేఖలు మారినందున అతడు ఎయిన్సాఫ్ట్ కంపెనీ చేరుకుని అక్కడున్న రిసెప్షనిస్ట్ దగ్గర ఒక న్యూస్ రిపోర్టర్ అని చెప్తాడు. అప్పుడే బాంగ్ సూన్ని కలవడానికి వచ్చిన గుగ్డు అనుకోకుండా అతన్ని చూసి అతడే క్రిమినల్ అని గుర్తుపట్టేస్తారు. గుర్తుపట్టిన అతను ఆ క్రిమినల్ని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఆ క్రిమినల్ చాలా తెలివిగా ఒక అమ్మాయిని అడ్డు పెట్టుకుని అక్కడి నుండి తప్పించుకుంటాడు. ఈ విషయాలన్నీ గుగ్డు మిన్ హ్యూక్కి కాల్ చేసి చెప్తారు. ఆ క్రిమినల్ తన ఆఫీసులోనే ఉన్నాడని తెలుసుకున్న అతడు అతని సెక్యూరిటీ వాళ్లకు కాల్ చేసి కంపెనీలోని అన్ని డోర్స్ని లాక్ చేయమంటారు. అంటే ఏ రకంగా కూడా ఆ క్రిమినల్ ఆ కంపెనీ బిల్డింగ్ నుండి బయటకు వెళ్ళకూడదని అతను అలా చేస్తారు. మరోవైపు గుగ్డు అతని కోసం ఆ కంపెనీ అంతా వెతుకుతూ ఉంటారు. కానీ ఆ క్రిమినల్ గుగ్డు చేతికి చిక్కడు. ఆ క్రిమినల్ కోసం సీసీటీవీ కెమెరాని మిన్ హ్యూక్ గమనిస్తూ ఉంటారు. కెమెరాలో క్రిమినల్ని చూసిన అతను షాక్ అవుతాడు. ఇతను ఇంకా చావలేదా, బ్రతికే ఉన్నాడా అని అనుకుంటారు. ఆ తర్వాత అతను బాంగ్ సూన్ దగ్గరికి వచ్చి ఆ క్రిమినల్ ఇంకా చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు అన్న విషయం చెప్పి నువ్వు ఏమీ భయపడకు, నేను నీతో ఉన్నాను, నీకు ఏమీ కానివ్వను అని చెప్తారు. అప్పుడే ఆ క్రిమినల్ బ్రాడ్కాస్ట్ రూమ్లోని మైక్ ద్వారా మిన్ హ్యూక్ మన ఇద్దరం ఒక గేమ్ ఆడుకుందాం, అదేంటంటే నేను నీకు 15 మినిట్స్ టైం ఇస్తున్నాను, ఈ లోపు నువ్వు నన్ను కనిపెట్టాలి, లేదంటే ఈ పూర్తి బిల్డింగ్ని ఒకే ఒక్క బాంబు పెట్టి నేను లేపేస్తాను అని అంటారు. ఆ మాటలతో అక్కడున్న ఎంప్లాయీస్ అందరూ చాలా టెన్షన్ పడతారు. అందువలన తప్పని పరిస్థితిలో బాంగ్ సూన్ని తన సెక్రటరీ వద్ద వదిలేసి మిన్ హ్యూక్ అక్కడి నుండి వెళ్తుండగా బాంగ్ సూన్ నువ్వు జాగ్రత్త అంటుంది. అందుకు అతను సరే నువ్వు మాత్రం భయపడకు అని అక్కడి నుండి బయలుదేరుతారు. ఆ తర్వాత అతను గుగ్డుతో కలిసి బ్రాడ్కాస్ట్ రూమ్లోకి వెళ్ళి చూడగా అక్కడున్న లేడీస్ని కట్టేసి ఉంటారు. అది చూసిన మిన్ హ్యూక్ మైక్లో అందరూ వెంటనే బిల్డింగ్ వదిలేసి బయటకు వెళ్ళిపోమని అనౌన్స్ చేస్తారు. ఆ మాట విన్న ఎంప్లాయీస్ అందరూ హుటాహుటిన బయటకు రావడానికి ప్రయత్నిస్తారు. అందువల్ల అక్కడ అంతా గందరగోళంగా ఉంటుంది. ఆ సమయంలోనే సెక్రటరీ మరియు బాంగ్ సూన్లు కూడా బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుండగా వెనుక నుండి ఆ క్రిమినల్ సెక్రటరీ నెత్తి మీద బాధగానే అతను పడిపోతాడు. బాంగ్ సూన్ని స్పృహ కోల్పోయేలాగా చేసి ఆమె నెత్తుకుని వెళ్తుండగా మిన్ హ్యూక్ బిల్డింగ్లో ఉండే లైట్స్ అన్ని ఆఫ్ చేయడంతో తన చేత ఉన్న టార్చ్ సాయంతో ఆమెను టెర్రస్ మీదకి తీసుకెళ్తాడు ఆ క్రిమినల్. ఆమెను చైన్స్ తో కట్టేసి నువ్వు నన్ను స్టీల్ రాడ్ తో కొట్టావు కదా, అది కాకుండా కార్స్ అన్నిటిని విసిరేసావు కదా, ఇప్పుడు ఈ బంధకాల్ని తెంచుకొని బయటపడు చూద్దాం అని అంటాడు. ఆ మాట చెప్పి అతను ఆమెకి ఒక దెబ్బ కొడతాడు. దాంతో ఆమె మళ్ళీ స్పృహ కోల్పోతుంది. ఇంకోవైపు సెక్రటరీ స్పృహ కోల్పోయి పడిపోయి ఉండటం గుగ్డు చూసి మిన్ హ్యూక్కి కాల్ చేసి చెప్తారు. అలాగే ఆ క్రిమినల్ బాంగ్ సూన్ని కూడా తనతో తీసుకెళ్లిపోయాడని చెప్తారు. ఆ మాట విన్న మిన్ హ్యూక్కి తన మీద తనకే పట్టలేనంత కోపం వస్తుంది. అతను ఆమె వద్ద ఉంటే ఆమెకి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని చాలా బాధపడతారు. ఆ తర్వాత ఆమె మెడలో ఉండే లాకెట్ ద్వారా ఆమె ఎక్కడుందో అని ట్రేస్ చేసి చూస్తారు. అతను ఎక్కడుందని తెలుసుకున్నాక గుగ్డుకి కాల్ చేసి ఈ విషయం చెప్తారు. స్పృహలో లేని బాంగ్ సూన్ని చూసి ఆ క్రిమినల్, నన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి తప్పావు, కాబట్టి ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా చచ్చే తీరాలి అని చెప్పి బాంబ్కి టైమర్ని సెట్ చేసి అక్కడున్న డోర్స్ని
చైన్స్ ద్వారా లాక్ చేస్తాడు. అక్కడి నుండి ఆ తర్వాత అతను వెళ్లిపోతాడు. అతను వెళ్లిన తర్వాత అక్కడికి మన హీరో చేరుకుంటారు. డోర్ చైన్స్ తో లాక్ చేయడం చూసి అక్కడే ఆగిపోయి బాంగ్ సున్ ని పేరు పెట్టి పిలుస్తూ, నువ్వు ఇక్కడే ఉన్నావా, ఉంటే నాకు జవాబు ఇవ్వు అని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత డోర్ ని ఓపెన్ చేయడానికి తన సాయశక్తిలా ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ డోర్ ఓపెన్ చేయలేకపోతాడు. మరోవైపు అతని అరుపులు విన్న ఆమె స్పృహలోకి వస్తుంది. బాంబ్ చే బంధింపబడిన ఆమె ఆ విషయం తెలుసుకొని, నేను బాంబ్ చే బంధింపబడ్డాను, నువ్వు ఇక్కడే ఉండకు అని మిన్ హ్యూక్ కి చెబుతుంది. దాంతో అతను మళ్ళీ ఆ డోర్స్ ని ఓపెన్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. ఆమె మాత్రం చాలా ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోమని అతన్ని వేడుకుంటూ ఉంటుంది. అతను మాత్రం ఆ చైన్స్ తెంచడానికి తన సాయశక్తిలా మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటాడు. తన చేతులన్నీ రక్తంతో నిండిపోయి చైన్స్ పట్టుకుని కూర్చుని, నా బాంగ్సూన్ని నేను వదిలి ఇక్కడి నుండి వెళ్ళగలనా, నీకు నేను మాటిచ్చాను కదా, ఏ సమయంలో అయినా నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అని అంటారు. ఆ మాట విన్న ఆమె మరింత ఎక్కువగా ఏడుస్తూ ఉంటుంది. ఆమె ఏడుపు శబ్దం విన్న అతను, ప్లీజ్ నువ్వు ఏడవద్దు, నేను ఇక్కడే ఉన్నాను, అంతా సర్దుకుపోతుంది, నేను ఇక్కడే ఉన్నా, నీతో ఉన్నాను కదా అంటూ ఉంటారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ పరిస్థితి నుండి బాంగ్ సున్ బయటపడుతుందా, మిన్ హ్యూక్ ని మళ్ళీ చూస్తుందా, మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.